సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు డిపో ముందు బైఠాయించి ధర్నా నిర్వహించడంతో 40 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, అద్దె బస్సుల్ని రద్దు చేయాలి, అద్దె బస్సుల్ని రద్దు చేయాలి, అవాజ్దు అవాజ్దు, కార్మికుల ఐక్యత, సీఎం మండి వైఖరి, సీఎం మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి, ఎండి ఉద్యమాలు చేసిన వాళ్ళమే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే, మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. ఇప్పుడు దీన్ని ప్రశ్నించే గొంతుకనే లేదా? అసలు ఈ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాకు బాధగా ఉంది చాలా. అసలు మాకు బతకాలనే ఆశ కూడా చచ్చిపోయింది. అసలు 50,000 మంది మేము ఇప్పుడు చనిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆత్మ గౌరవాన్ని చంపుకొని మేము గింతగానం పోరాడితే అసలు గింత కూడా దిగి రాలేదంటే ఒక తండ్రి బోధలో ఉన్న వ్యక్తి ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు ఒకసారి ఆలోచించండి మేధావులు, మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మా డిమాండ్లను వెంటనే పరిష్కరించండి. అక్రమ అరెస్టులకు గురి చేసిన, ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసిన మా యొక్క దీక్ష మాత్రం ఆగదని చెప్పేసి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని లేని ఎడల ఈ యొక్క సమ్మెను తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు 44వ రోజుకు మా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఇందులో భాగంగా మాకు 2 నెలల నుండి జీతాలు లేక పిల్లల చదువులకు ఫీజులు కట్టలేని పరిస్థితులలో, ఇండ్లలో సంసారాలు ఎల్లదిగలేని పరిస్థితులలో ఉన్న రోజులైనవి. ఈ కేసీఆర్ చేయబట్టి మా కడుపులు మండి ఈ రోజు మేము డిపో దగ్గరికి ధర్నా చేసి బస్సులను ఆపడం కోసమని 5 గంటలకే వచ్చి అక్కడ మేము బస్సులను ఆపే ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి డిపో స్టేషన్ లోకి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మేమందరం స్టేషన్ లోనే ఉండి రోజు గడిపే కాలం వచ్చింది. అసలు మేము బ్రిటిష్ కాలంలో ఉన్నామా, మా తెలంగాణలో ఉన్నామా, మాకు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో మేము మిగిలిపోతున్నాము. కేసీఆర్ గారు మీరు పెద్ద ఎత్తున జీతాలు తీసుకునే వాళ్ళందరినీ తీసేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా జీతాల కోసం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మేము ఒక మెట్టు దిగినాము అంటే నువ్వు ఏదో వాళ్ళు ఇదైపోయినరు అని నువ్వు ఇది చేసుకోకుండా ఒక మెట్టు దిగి మీరు కూడా ఆలోచన చేసి మాకు జీతాలు వేయించి
కొంచెం ఏదో రెండు మూడు డిమాండ్లను మమ్మల్ని చేసినట్టు చేసైనా సరే డ్యూటీలు ఎక్కండి అని చెప్తే ఆ రకంగా అయినా మేము సమ్మె విరమించడానికి ఉన్నామని మా జేఏసీ వాళ్ళు చెప్పినా దాన్ని మీరు తీసుకోకుండా ఇంకా మొండి వైఖరి చేస్తున్నారు అంటే ఇదే పరిస్థితులలో మీ బిడ్డలు మీ కొడుకులు ఉంటే ఇంకా మీరు ఇదే రకంగా చేసే వాళ్ళ అని మేము అడుగుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా పిల్లల పరిస్థితులను. రేపు రేపు మేము కూడా ఏమైతామో, ఈ 27-30 మంది చనిపోయిన రేపు మా పరిస్థితులు కూడా ఏమైతాయో అని మేము చాలా భయంకరంగా బతుకుతున్న రోజులు అవుతున్నాయి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఒక స్టెప్ దిగొచ్చి మాకు చర్చలు జరపండి. అసలు మీరు మా సమ్మె కారణం ఏంటి అంటే ఒక సీఎం అని చెప్పుకునే కాలం వచ్చింది సార్ మాకు. ఆ సీఎం గా మీరు ఉండడానికి అధికారం లేని రోజులు రాబోతున్నాయి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మేము రోడ్ల మీద నడుస్తుంటే కనబడే ముసలోళ్ళు కూడా మా పెన్షన్ మీ వల్లనే ఆగిపోయింది అంటున్నారు, అది వాస్తవమే కాదు సార్? ఈరోజు 44వ రోజుకు మా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఇందులో భాగంగా మాకు 2 నెలల నుండి జీతాలు లేక పిల్లల చదువులకు ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఇండ్లలో సంసారాలు ఎల్లదీయలేని పరిస్థితులలో ఉన్న రోజులైనాయి. ఈ కేసీఆర్ చేయబట్టి మాకు కడుపులు మండి ఈ రోజు మేము డిపో దగ్గరికి ధర్నా చేసి బస్సులను ఆపడం కోసమని 5 గంటలకే వచ్చి అక్కడ మేము బస్సులను ఆపే ప్రయత్నం చేస్తుంటే పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి డిపో స్టేషన్ లోకి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మేమందరం స్టేషన్ లోనే ఉండి రోజు గడిపే కాలం వచ్చింది. అసలు మేము బ్రిటిష్ కాలంలో ఉన్నామా, మా తెలంగాణలో ఉన్నామా, మాకు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో మేము మిగిలిపోతున్నాము. కేసీఆర్ గారు మీరు పెద్ద ఎత్తున జీతాలు తీసుకునే వాళ్ళందరినీ తీసేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా జీతాల కోసం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మేము ఒక మెట్టు దిగినాము అంటే నువ్వు ఏదో వాళ్ళు ఇదైపోయినరు అని నువ్వు ఇది చేసుకోకుండా ఒక మెట్టు దిగి మీరు కూడా ఆలోచన చేసి మాకు జీతాలు పెంచి కొంచెం ఏదో 2-3 డిమాండ్లను మమ్మల్ని చేసినట్టు చేసైనా సరే డ్యూటీలు ఎక్కండి అని చెప్తే ఆ రకంగా అయినా మేము సమ్మె విరమించడానికి ఉన్నామని మా జేఏసీ వాళ్ళు చెప్పినా దాన్ని మీరు తీసుకోకుండా ఇంకా మొండి వైఖరి చేస్తున్నారు అంటే ఇదే పరిస్థితులలో మీ బిడ్డలు మీ కొడుకులు ఉంటే ఇంకా మీరు ఇదే రకంగా చేసే వాళ్ళ అని మేము అడుగుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా పిల్లల పరిస్థితులను. రేపు రేపు మేము కూడా ఏమైతామో, ఈ 27-30 మంది చనిపోయిన రేపు మా పరిస్థితులు కూడా ఏమైతాయో అని మేము చాలా భయంకరంగా బతుకుతున్న రోజులు అవుతున్నాయి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఒక స్టెప్ దిగొచ్చి మాకు చర్చలు జరపండి. అసలు మీరు మా సమ్మె కారణం ఏంటి అంటే ఒక సీఎం అని చెప్పుకునే కాలం వచ్చింది సార్ మాకు. ఆ సీఎం గా మీరు ఉండడానికి అధికారం లేని రోజులు రాబోతున్నాయి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మేము రోడ్ల మీద నడుస్తుంటే కనబడే ముసలోళ్ళు కూడా మా పెన్షన్ మీ వల్లనే ఆగిపోయింది అంటూ